ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینا وکیل صاحب پوسٹ، سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے۔ آج کی اہم خبر یہ ہے کہ سی پی ایم کے دفتر میں سی پی ایم اور سی پی آئی پارٹیوں کی جانب سے ایک جوائنٹ پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا۔ اس موقع پر پربھاکر ریڈی، گوس دیسائی کے علاوہ سی پی آئی کے قائدین نے شرکت کی۔ اس موقع پر انہوں نے بتایا کہ کرنول میں سی پی آئی اور سی پی ایم مل کر جو ہے انتخابات لڑ رہے ہیں، کانگریس سے چرچا جاری ہے، اگر کانگریس سے چرچا کامیاب ہوتی ہے تو یہ تینوں پارٹیاں مل کر کرنول میں انتخاب لڑیں گے۔ کرنول سے سی پی ایم کی جانب سے غوث دیسائی انتخابات میں حصہ لے رہے ہیں۔ اس موقع پر کے پربھاکر ریڈی نے بتایا کہ وہ ایس آر پارٹی مکمل طور پر ریاست کو ترقی دلانے میں ناکام ہو چکی ہے۔ آپ دیکھیے خصوصی رپورٹ، سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت۔ چرچلు నడుస్తూ ఉన్నాయి రెండు పార్టీలుగా చర్చలు నడుస్తూ అవి కూడా ఒక్కొక్కరికి రావచ్చు వితిన్ వీక్. ఇప్పటికైతే సిపిఐ సిపిఎం రెండు పార్టీల మధ్య ఎవరు ఎక్కడ పోటీ చేయాలా అనేది పరస్పరం అంగీకారం కుదిరింది. ఆ రకంగా సిపిఎం పోటీ చేసే చోట సిపిఐ బలపరిచే పద్ధతిలో, సిపిఐ పోటీ చేసే చోట సిపిఎం బలపరిచే పద్ధతిలో రక రెండు పార్టీలు కూడా ఒక ప్రాథమిక అంగీకారానికి రావడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో కర్నూలు నియోజకవర్గం సిపిఎం పోటీ చేసేందుకు ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ రకంగా కర్నూలు జిల్లాలో సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కేంద్రమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయబోతుంది. అట్లే సిపిఐకి సంబంధించి తర్వాత జగన్నాథ్ అని చెప్తాడు. పార్లమెంటు, అసెంబ్లీ ఇవి కొన్ని స్థానాలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏమైనా రాష్ట్ర రాజకీయాలు మనం పరిశీలిస్తే ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ప్రత్యక్షంగా తెలుగుదేశం, జనసేన, పరోక్షంగా వైఎస్ఆర్ పార్టీ ఈ మూడు పార్టీలు ఈ రాష్ట్రంలో బీజేపీని మోసే పనిలో ఉన్నాయి. ఈ పదేళ్ల బీజేపీ పాలన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా సాగింది. మొత్తంగా కేంద్రంలో బీజేపీని ఓడించాలి, ఇది వామపక్షాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీనికి కలిసి వచ్చే వాళ్ళందరినీ ఆ రకం కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం కూడా వామపక్షాలుగా దేశవ్యాప్తంగా మా పార్టీలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో కూడా బీజేపీని, బీజేపీ యొక్క మిత్రులను ఓడించాలి అనేది మా లక్ష్యం. అందుకనే సిపిఎం, సిపిఐ ఇంకా కలిసి వచ్చే ఇతర లౌకిక మిత్రులను, దాంట్లో వీసీకే, కాంగ్రెసు, జేడీ లక్ష్మీనారాయణ ఇట్లాంటి ఇంకా అనేక మంది కలిసి వచ్చే మిత్రులు ఉన్నారు, కొంతమంది వ్యక్తులుగా ఉన్నారు, కొన్ని సామాజిక సంస్థలు ఉన్నాయి. ఇలాంటి వారందరినీ కలుపుకొని ఒక ప్రత్యేకము జనసేన కూటమిని ఓడించాలా, దానికి మిత్రపక్షంగా లేకపోయినా పరోక్షంగా ఈ గత 5 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ పార్టీ నరేంద్ర మోడీకి సహకరించింది. నిజంగా నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి చేయని అన్యాయం లేదు. కొత్తగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసి అమరావతిలో మనమంతా ఏర్పాటు చేసుకుంటే మట్టిలో ఒక ముంత మట్టి తీసుకొచ్చాడు, ఒక నీళ్లు తీసుకొచ్చాడు, ముంత నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇచ్చాడు, అంటే నిధులు ఇస్తాడేమో అనే ఆశించిన ప్రజలకి నిరాశ కల్పించాడు. అంటే ఒక కొత్తగా రాష్ట్రాన్ని రాజధాని చేసేటువంటి సమయంలో దేశ ప్రధానే గెస్ట్గా వస్తూ, ముఖ్య అతిథిగా వస్తూ డబ్బులు ప్రకటిస్తానంటే ప్రకటించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెనుకబడ్డ ప్రాంతాలకి నిధులు కేటాయించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు ఒత్తాస పలుకుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఈ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం ఏమాత్రం అనుకోపలేదు.
కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఎక్కడ డెవలప్మెంట్ లేదు, నో డెవలప్మెంట్. ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా, ఫ్యాక్టరీని కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్తున్నారు. కాబట్టి రాష్ట్రం ఆ విధంగా అభివృద్ధిలో కుంటుపడింది, దేశం కుంటుపడింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక చోట నియంతలాగా, బడా నియంత ఢిల్లీలో, చోట నియంత రాష్ట్రంలో. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేస్తున్నారు. విజయవాడ పోయి ధర్నాలు చేస్తామంటే ధర్నాలు చేయకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. రైళ్లలో బస్సుల్లో పోదామంటే కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసే వారిపైన కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. అడుగుదామంటే అడిగే హక్కు కూడా లేదు. రాజకీయ పక్షాలకే కాదు, స్వతంత్రంగా కొన్ని సంఘాలు, సంస్థలు, ప్రజా సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తే వాళ్ళపైన పదే పదే దాడులు చేస్తున్నారు. అంటే ఎవ్వరూ నన్ను అడగకూడదు, విమర్శించకూడదు అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఈ విధంగా అనేక దొంగచాటుగా డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పులు తెచ్చి పరిపాలన చేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. కొత్తగా నూతన ప్రాజెక్టులు లేవు, నో డెవలప్మెంట్ యాక్టివిటీస్. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన ఓడించాలా, ఇద్దరిని ఇంటికి సాగనంపాలా, నిరంతరము ప్రజా ఉద్యమం